అఖిల కూడా అఖిల మినిస్టర్ గారు ఇక్కడ అఖిల కూడా ఉన్నారు. నిన్న సభ విజయవంతం అయిందండి. పెద్ద పెద్ద లీడర్లు అందరు కూడా వచ్చి ఏ విధంగా మనకి సపోర్ట్ చేయడం అనేది కూడా నిజంగా అంటే దేశం మొత్తం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో కూడా చూస్తున్నాము. ఈరోజు యువత కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క హోదా వస్తే మనకి ఏ విధంగా మనకి న్యాయం జరుగుతుంది అనేది కూడా చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో జరిగే ఈ అన్యాయము ప్రతి ఒక్కరం కేవలం ఆంధ్ర రాష్ట్రాలే కాకుండా ఈరోజు దేశం మొత్తం కూడా కదిలొచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా నిన్న జరిగింది అయితే పెద్ద సక్సెస్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా మనం వెళ్ళి ప్రెసిడెంట్ని కలవడం అనేది కూడా పెద్ద ఈరోజు చర్చ ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు కూడా చేయడం కూడా జరుగుతుంది. మేడం అనేక మంది జాతీయ పార్టీ చెందినటువంటి నాయకులంతా కూడా వచ్చి తమ మద్దతును వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి అండగా ఉంటామని చెప్పారు. వచ్చే ప్రభుత్వం అయినా కానీ ఆ రాష్ట్రానికి సహాయం చేస్తుంది, అండగా ఉంటుందని ఒక నమ్మకం ఏమన్నా కలుగుతుందా? డెఫినెట్గా నమ్మకం ఉందండి. ఎందుకంటే అసలు మనకి ఈ విభజన చట్టంలో హామీలు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా మరి కాంగ్రెస్లో మరి 5 సంవత్సరాలు ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు కొట్లాడడం జరిగింది. ఈరోజు నిన్న చూసుకుంటే మరి మన్మోహన్ సింగ్ గారు కూడా వచ్చి నేను వచ్చి 5 సంవత్సరాలు ఇస్తారంటే వీళ్ళే అంతే తప్పు చేయించారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం తప్పకుండా మనకి ప్రత్యేక హోదా ఇస్తామనే నమ్మకం కూడా మా అందరికి కూడా ఉంది. దానికి